ప్రతి దేవాలయాల్లోని పాలక వర్గాల్లో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసేందుకు నాయి బ్రాహ్మణుడు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు విజయవాడ దుర్గగుడి కేశ కండనశాల వద్ద సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు జీవితాంతం సీఎం జగన్కి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు ప్రతి దేవాలయాల్లోని పాలక వర్గాల్లో ఏదైతే ప్రాధాన్యతను కల్పిస్తూ న్యాయీ బ్రాహ్మణులకు సంబంధించి ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఈ నిర్ణయం పట్ల న్యాయబ్రాహ్మణులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మందపాటు కొంతమంది ఉన్నారు సీఎం చిత్రపటానికి కూడా వాళ్ళందరూ కూడా పాలాభిషేకం చేస్తూ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది సార్ చెప్పండి పాలక వర్గాల్లో కూడా మీకు ఒక సముచిత స్థానాన్ని కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు ఏదైతే ఒక ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఎలా చూస్తున్నారు మీరు భారతదేశ చరిత్రలో ఊహించినటువంటి నిర్ణయం మేమే కాదు అసలు ఈ భారతదేశంలో నాయబ్రాహ్మణులు ఎప్పుడూ ఊహ కందినటువంటి ఇటువంటి అవకాశం వస్తుందా అని కూడా ఊహించినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే నాయబ్రాహ్మడు అంటే ఎంతసేపు దేవాలయాల్లో అటు చౌర వృత్తి కానీ వాయిద్య వృత్తి కానీ సేవా కులాలుగా ఈ దేశానికి ప్రజలందరికీ నిరంతరం సేవ చేసే వాళ్ళే కానీ ఎప్పుడూ సేవ చేసే వాడుకోవడం తప్ప ఎక్కడే కానీ ప్రాధాన్యత లేనటువంటి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలు ఏ రోజు కన్నీ విని ఎరుగున్నటువంటి అవకాశం ఈ రోజు గౌరవం ముఖ్యమంత్రి గారు నాయబ్రావులకు కల్పించారు అసలు మేమే అసలు నిజంగా ఇది ఇంత అవకాశం వచ్చిందని ఊహించినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇతర దేశ రాష్ట్రాలలో నాయబ్రాములు ముఖ్యమంత్రి ఉండే రాష్ట్రాలలో కూడా ఈరోజు ఆలోచించేటటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో చూశారు మీడియా సాక్షిగా కూడా చూశారు గత ప్రభుత్వాల్లో కానీ గత ముఖ్యమంత్రి ఇదే నాయబ్రహం ఇదే దుర్గ ఇదే దేవాలయాలకు సంబంధించినట్టు మేమందరం కూడా ఈ సమాజానికి న్యాయబ్రాములకు సేవ చేసేటటువంటి వ్యక్తులము మాకు మా పరిస్థితి ఈ విధంగా ఉంది మాకు సహాయం చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి పోయి మేమందరం పోయి కలిస్తే ఆ రోజు మీరు సేవకులు కాదు బానిసలు మీరు దేవాలయాల్లో కులాలకు బానిసలు చేసేటటువంటి వ్యక్తులు మీరు దేవాలయాలు అడుగు పెడతారా మీ తోకలు కత్తిరిస్తా సచివాలయంలో అడుగు పెడతారని ఆనాటి ముఖ్యమంత్రులతో మేము అవమానాలు పొందినటువంటి నాయబ్రాములు ఈరోజు ఈరోజు నాయబ్రాములు సేవకులు అదేవిధంగా బానిసలు కాదు సేవకులైనటువంటి న్యాయబ్రావుని పాలకలలో కూర్చోబెడతానన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈ దేవాలయాల్లో పనిచేసేటటువంటి నాయబ్రాములు నిరంతరం పనిచేసే వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఆ దేవాలయ పాలకవర్గులు ఇప్పటి వరకు ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఒక చిన్న దీప దీపం లేనటువంటి గుడిలో కూడా ఒక నాయబ్రావుడు పాలకవర్గంలో ఉండేటటువంటి పరిస్థితి ఈరోజు ఆ దేవాలయాల్లో పనిచేసే నాయబ్రాములకు నిరంతరం సమస్యలు ఉంటాయి వాళ్ళ సమస్యల పరిష్కారం జరగాలంటే ఖచ్చితంగా ఆ పాలకవర్గంలో ఆ సామాజిక వర్గానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఉంటే చర్చ జరిగే సమస్య పరిష్కారం అవుతాయనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే దేవాలయంలో సేవ చేస్తున్నారో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయబ్రాహ్మడు తప్పనిసరి ఆ పాలకవర్గంలో ప్రతి దేవాలయంలో ఉండాలని ఒక ఆర్డినెన్స్ గవర్నర్ గారి ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చారంటే నాయబ్రామణుల పైన ఎంత చిత్తశుద్ధి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది జీవిత కాలం న్యాయబ్రాహ్మణులు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని తరతరాలుగా ఇటు ఎన్ని సేవలు చేసినా కానీ రుణం తీసుకునేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలోని న్యాయబ్రహ్ములందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కేవలం సేవకులుగానే ఉన్నాం ఈ రోజు పాలక వర్గాల్లో తమకు ఒక చోటు కల్పించారు సముచిత స్థానం ఇచ్చారు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి తాము కలకాలం కూడా రుణపడి ఉంటామని చెప్పి న్యాయబ్రాహ్మణులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ శివప్రసాద్ అశోక్ సాక్షి విజయవాడ నుంచి